అదేవిడే బాబు అక్షంతులు తింటావు? లేకపోతే ఏంటండి, పొద్దున్నే తీసుకొచ్చి టిఫిన్ కూడా పెట్టకుండా పెళ్లి పెట్టిన మీద కూర్చోబెట్టారు. అందుకని అక్షంతులు తింటారా? కాకపోతే తోలపాకులు పువ్వులు తినాలి ఉంది, పందిరి పీకెత్తే పెళ్లి అయిపోతుందని తీకలేదు. ఇంకా ఎంత చెప్తారండి మంత్రాలు, మీ ప్లేస్ లో నేనుంటే ఈ పాటికి 5 పెళ్లి చేసేవాని. ఆగండి బాబు, ఇంకా గణపతి పూజ పూర్తి కాలేదు. మీరు పూజ చేయడానికి వచ్చారా, పెళ్లి చేయడానికి వచ్చారా? పెళ్లి చేయడానికి. అయితే తొందరగా పెళ్లి కూతురు పిలిపించండి, నాకు అసలు పెళ్లి గండం ఉంది. 10 నిమిషాలు ఆగలేరా? 2 నిమిషాలు కూడా ఆగలేను. ఇదిగా ఈ 100 రూపాయలు నొక్కి పెళ్లి కూతురు పిలిపించండి. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. నువ్వేట్రా పెళ్ళికొడు గెటప్ వచ్చావు? చోటు పెళ్లి కొడుకువా? లేదురా, ఇదే ఒరిజినల్ పెళ్ళికొడు గెటప్. నువ్వు నోర్మి అంటే లక్ష్మి. లక్ష్మి జాగ్రత్తగా. సారీరా, మేమిద్దరం ప్రేమించుకుని అరగంట క్రితమే పెళ్లి చేసుకున్నాం. మోసం అన్నయ్యం, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. శుభవాన్ని పెళ్లి చేసుకొస్తే ఎవరు ఏడిపోయినరా? ఏడవక సంతోషంగా సమయం వహించబడ్డావా? నువ్వు లక్ష్మికి తాడి కట్టి నాకు ముగుడయ్యావు, ఇప్పుడు నా పెళ్లి అవ్వబోతుంది, ఎలా బతకాలి? అబ్బా నీ పెళ్లి నేను చేయిస్తానరా. లక్ష్మి పద, ఆయనకి దండం పెట్టుకుందాం. అరండి దూరంగా ఉండండి, మీరు పెద్దవాళ్ళు, అలా అనకూడదు. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంట్లో అద్దె చేరి అల్లుడు అయిపోతావా? పిల్లలు మోసం చేసి తాళి కడతావా? లేదు మావయ్య, శంకరాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. బావని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ నేను అనుకోలేదు. అమాయకుడైన బావముఖంలో మొగుడు కాదు, నాకు దేవుడు కనిపిస్తాడు. నువ్వేం బాధపడక చిట్టి, నీకు ఇంతకన్నా మంచి సంబంధం చూసేస్తానే. ఏంటండి అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే నాకు కవిత్వం చెప్పాలనిపిస్తోంది. ఇంకా ఏమనిపిస్తుంది? అదేదో చేయాలని కూడా అనిపిస్తోంది. ఏంటండి చెప్పండి, వింటాను. అది చెప్పేది కాదు, చేసి చూపించేది. అబ్బా ఈ టైంలో ఎవరండి బాబు పానకంలో పొడకలాగా? ఏంట్రా అబ్బా ఏం చేస్తున్నారా? గోళీలు ఆడుకుంటున్నాను. ఏంట్రా పిచ్చి ప్రశ్న? శోభనం గదిలో అందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తున్నాను. శోభనం జరగలేదు కదా? ఇంతవరకు జరగలేదు, ఇక ముందుకో జరగదు. ఒరే తప్పురా, ఇది శోభనం గది, నువ్వు రాకూడదు. అమ్మా లక్ష్మి, నేను అత్తయ్య పిలుస్తుంది వెళ్ళమ్మా. నాకు వినిపించలేదే? నాకు వినిపించింది, నువ్వు వెళ్ళమ్మా. లచ్చి కూర్చోలేదు కూర్చో. ఒరే శుభవాన్ని శోభనం చేసుకుంటుంటే సెంటర్ లో నీ సిట్టింగ్ ఏంట్రా? శోభనం చేసుకుంటావా? రే అలా అడిగితే ఆ జాంకి తినాల్సిందే. ఆ పాల్ పాలేరా? తాగేశాం. ఒకటే తాగా? లేదు ఇద్దరం తాగేశాం. ఇద్దరు తాగా? రే ఇది అన్యాయం రా. ఏంట్రా అన్యాయం? నేను చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు చేసుకున్నావు, ఇది అన్యాయం కదా? రే నా పెళ్లి జరిగేదాకా నీ శోభన జరగకూడదు. నీ పెళ్లికి నా శోభనానికి లింక్ ఏంట్రా? మరదే చాలా లింక్ ఉంది. ఐడియా, నువ్వు అర్జెంటుగా ఒక అందమైన అమ్మాయిని చూసుకో. ఎక్కడ? అది కూడా నేనే చెప్పాలా? బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లోనో చూసుకో. చూసుకున్నా చూసుకున్నా. పక్కకెళ్ళి ఒక నవ్వు నవ్వు. ఇలా నవ్వుతే సిటీ అంతా దడుచుకుంటారు. అందంగా నవ్వు. ఎలా? ఇలాగే అమ్మాయి కూడా నవ్విందనుకో, లబక్ నిద్రకి పెళ్ళి అయిపోయినట్టే. లచ్చి వచ్చి అలా అత్తే పక్కన పడుకుంది. ఈ రోజు మధ్యకే పడుకుందాం. నవ్విందంటే లవ్ చేస్తుందన్నమాట. మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? కాదండి మీకోసమే. నా కోసమా? ఎస్ మీకోసమే. మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదే. నేను చూశానుగా. ఎప్పుడు చూసారు, ఎక్కడ చూసారు? ఇప్పుడే ఇక్కడే. మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే, మీకు పెళ్ళైందా? అదే ప్రయత్నంలో ఉన్నాను. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది,
సాయంత్రం కలుద్దామా? ఎక్కడ? మా ఇంటి దగ్గర. అడ్రస్? ఇది నా విజిటింగ్ కార్డ్. కలుద్దాం. బాయ్ బాయ్. రండి బావలు, రండి. బావలా, నీ కాబోయే బావమరిది ఎంతున్నాడు? ఫుల్ టికెటే. ఓకే అక్క, బావలు వచ్చారు. మర్యాదలు అవి చూస్తుంటే మంచి ఫ్యామిలీలా ఉంది. బటన్ పెట్టు. మీరా? హలో. ఆయన నా ఫ్రెండ్ అండి. శంకర్, శంకర్. నమస్కారం. ఎక్కడికి వెళ్ళా? మీ ఇద్దరు కలిసి వెళ్తాం. ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేస్తాం. నో ప్రాబ్లం. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి సంసార పక్షంగా కుందన బొమ్మలా ఉందిరా. నిజంగా ఇలాంటి అమ్మాయి తగ్గటం నీకు అదృష్టం రా. మీరు నాకు బాగా నచ్చారండి. మిగతా విషయాలు మా శంకర్ గారు మాట్లాడు. మిగతా విషయాలు ఏముంటాయి? ఎవరికైనా ఫిక్స్డ్ రేటే. ఫిక్స్డ్ రేటా? అవును. బేరమాడడానికి మా రూల్స్ ఒప్పుకోండి. పోలీసులు? అరే పోలీసులు అంటే అలా పారిపోయిందండి. ఏంట్రా ఎంతమంది పాపలు ఉన్నారు? ఎరా, నీకు బుట్టు పెట్టి చెప్పాలా? పెళ్లి జుబులకు వచ్చానండి. మీ పెళ్లి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇదేంట్రా? ఏమిటండి అలా గానిగద్దలా తిరుగుతున్నారు? ఎక్సర్సైజే, ఎక్సర్సైజు. ఏమండోయ్, ఆ తలుపేసేయండి మీ ఎక్సర్సైజు. తలుపేయినా ఎందుకే? తలుపు ఇలా వేస్తారా? వారు తలుపు కట్టి హలో అంటారు, తలుపు తీయాలి. వేస్ట్. హలో, అరే వచ్చేసావా? వందేళ్ళే వీడికి ఏవి టైమింగ్ రాబోనిది. ఏంట్రా మళ్ళీ సెటప్? సెటప్ రామ రామ. థింకింగ్, ఓవర్ థింకింగ్. థింకింగ్? ఎవరి గురించిరా? నీ గురించేరా? నీ గురించి ఒక అందమైన ఫలాంతర పగిడిని చూసించాను. మరి మా నాన్న కట్నం ఎక్కడుగుతాడే? కట్నమా? నీకు టాటా వాడు తెలుసా? మీరు కూడా తెలుసు. ఆ రేంజ్ మనుషులు వీళ్ళు. రేపే నువ్వు నేను మీ బాబు గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతున్నాం. ఆ ఫలాంతర పగిడికి నీకు పెళ్లి చూపులు. గౌతమి ఎక్స్ప్రెస్ తొక్కురా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడు కదా. చాలా థ్యాంక్స్ రా. ఓకే, కతికితే అతకదు. ఇప్పుడు పరిచయాలు. వీరు బలవంతరావు టుబాకో దంపతులు. ఈయన ఏకైక పుత్రుడు, మీ కాబోయే అల్లుడు, నాకు ప్రాణమిత్రుడు. మేమంతా కృష్ణారావు టుబాకో అని పిలుస్తాం. ముద్దుగా కిట్టు. రే బావా, నీ కాబోయే మామగారి కళ్ళు చూడు. అచ్చం పేత కళ్ళులో లేవు. వీడు ఎంత చండాలం ఉన్నాడు, వీడు కూతురు ఎంత చండాలం ఉండదో. నేను చేసుకోను. అయ్యో బాబోయ్, వాళ్ళ అనగర కొంప ములుగుతుంది. నీకు మనీషా కోరేలా తెలుసా? తెలుసు. అచ్చం అలా ఉంటుంది. ఒరే, ఎంతో కష్టపడి ఈ పెళ్లి సెటప్ చేశాడరా. ఈ పెళ్లి అయిపోయినకు నా సోమం అయిపోయినట్టే. ఇదిగో బావగారు, మా గొప్పలు మేము చెప్పుకోవడం కాదు కానీ మాది సత్యహరిశ్చంద్ర రాజు వంశాల మాట. మా నూతన అబద్ధమైన మాట రానే రాదు. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో పొరపాటు మా తాతగారు ఏదో తప్పు చెప్పారని చెప్పేసేసి తన నాలుగు తానే కోసేసుకున్నారట. అంతేకాదు, ఎదుటివాడు అబద్ధం విన్నాడని చెప్పేసేసి వాడి రెండు చెవులు తనే కోసేశారట. నువ్వు చెవులు మూసుకున్నావు. పొరపాటు ఆయన అబద్ధం ఆడితే ఆయనకి పోయేది ఒక నాలికే, నాకు రెండు చెవులు పోతాయి. అబ్బాయి మంచి కామెడీ కూడా చేస్తాడన్నమాట. బాగారు ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని పిలిపించండి, అబ్బాయి చూస్తాడు. అలాగే. ఇదిగో నువ్వు అమ్మాయిని తీసుకురా వేగడం. నీ పేరేమిటమ్మా? ఆమని. ఏమండి, అమ్మాయి పేరు లక్షణంగా ఉంది కదూ. ఎరా, అమ్మాయి నచ్చిందా? చెరుకు రసం మామిడి పండులో ఉంది. మరింకా బోగాలు, మా అమ్మాయి మీ అబ్బాయి రాక నచ్చేసింది. మరి బ్యాలెన్స్ విషయాలు కూడా ఇప్పుడే మాట్లాడేసుకుంటే బాగుంటుందేమో. బ్యాలెన్స్ విషయాలా? మరి కాదేమిటి, మా అమ్మాయి గురించి మీరు టెస్ట్ చేసుకున్నారు. మరి మా కాబోయే అల్లుడు గురించి మేము అడగొద్దామిటి. ఎందుకండి, నేను చెప్తాను కదా, మీ కాబోయే అల్లుడేమో కమలాసరం, సింగింగ్ ఏమో మైకేల్ జాక్సన్. అంటే మంచి సింగర్ అన్నమాట. ఏది బాబు పాట పాడు, మీ నేను వింటాను. ఆ రమ్మి కృష్ణలాగా ఉంటదా? నేను ఒప్పుకొని మా అమ్మాయి ఆపలేదు. బావ గారు, అసలు విషయానికి వద్దాం. ఎలాగో ఒకరితే కూతురు కనుక మీరు పోయిన తర్వాత ఆశంతా మాకే వస్తుంది. కానీ మీరు బ్రతకుండగా ఓ 10 లక్షలు ముందుగా ఇవ్వండి. దానికండి బావ గారు, అలాగే ఇస్తాను. కాకపోతే ఇదిగా 2.5 లక్షలు బయట ఇచ్చేస్తాను. 2.5 లక్షలు బ్లాక్ ఇస్తాను. అది ఎందుకైనా మంచిదని. మిగతా 5 లక్షలు ఇవ్వండి. దొంగలు అవును, నేను ముందే చెప్పాను కదా, మరి సత్యాధిష్టం వంశం అని. అయినా ఎందుకని బావగారు అలా భయపడతారు? అంతెందుకు, మా అమ్మాయి 3వ క్లాస్ 4 సార్లు తప్పితేనే మేము భయపడలేదు, 10th క్లాస్ 3 సార్లు తప్పితేనే మేము భయపడలేదు. అంతెందుకు,
అది మూడు నెలల క్రితం నెల తప్పితేనే మేము బదిలీ అవ్వలేదు. మీ అమ్మాయికి మూడు నెలల? మూడో నెల అంటే ఇప్పుడు కాదు, మూడు నెలల క్రితం ఒకటో నెలే. అమ్మాయి కడుపా కడుపా అంటే ఆ విధవ మా అమ్మాయి బ్యూటీ చూసి కక్కుతూ పడి ఉంటాడు. మూడు నెలల నుంచి కక్కుతున్నది. అంటే మీరు చెప్పేది నిజంగా నిజమా బాబు? మేము అబద్ధం చెప్పడం ముందే చెప్పాను. మాది సత్యాధీశంలో వంశం. మొన్ననే స్కానింగ్ కూడా చేయించాను. ముద్దుగా బొద్దుగా మగపిల్లాడు, అచ్చు బాలకృష్ణలో ఉన్నాడు. నేను కూడా చూశాను. ఇదిగో బాబు, నువ్వు కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, కట్నంతో పాటు నీకు స్టేయింగ్ లేకుండా బాబు కూడా లాభం అన్నమాట. మీరు అటువంటి సంబంధం చేసుకుంటే ఈ అదృష్టం కూడా కలిసి వస్తుంది అన్నమాట. మరేమనుకున్నాడు మా ఫ్యామిలీ? పెళ్లి ఖర్చులు మావే, గురించి ఖర్చులు మావే, మీ కబిత్వంతో వచ్చే విద్యాభాషల ఖర్చులు మావే. చిచ్చి లేదా బలిష్ఠుల ఫ్యామిలీ లేకున్నారు. మా వంశానికి చచ్చ చనిపోదు. చచ్చ మా అమ్మాయిని వీళ్ళకి ఇవ్వను. ఇదిగో అమ్మా, ఆ స్వీట్ లో మనం తినేద్దాం, వచ్చి పదా. ఆ పేస్ట్ బ్రష్ పేస్ట్ రెడీ, పేస్ట్ కింద బ్రష్ రెడీ. 32 పళ్ళు తలతలలాడే తోముకో. ఏంట్రో పొద్దుటే సేవలు చేసి కాకపోతే తండ్రి కదా, తండ్రి సేవే మాత సేవ అని పొద్దున టీవీలో చెప్పారులే. ఏంటోలే ఏమిటండి? నువ్వు మనిషివేనా? నీకు గుర్తుందా ఏమైంది? ఈ బ్రష్ మీద వేసింది ఏ కంపెనీ పేస్ట్? షేవింగ్ పేస్ట్. ఎవరేశారు? నేనే వేసా. నర్మయ్య, షేవింగ్ పేస్ట్ బూట్ పేస్ట్ వేస్తే నా పల్లె అవుతాయి, నా గ్లామర్ అవుతుంది. సర్వ నాశనం అయిపోనే నాకేటి. ఏమిట్రా ఎలరి? లేకపోతే ఏంటమ్మా, కిరణా కొట్టు కట్టేసిన దిష్టి గుమ్మడికేలాగా ఇలాగ ఎండాలు నన్ను పెళ్లి చేయకుండా ఇంట్లో కూర్చోబెడతారు? బాబుడ్రా, నేను నీకు పెళ్లి చేయలేదని ఇలా దుష్ట ప్రయోగాలు చేస్తావరా? ఇంకా చాలా చేస్తా. నువ్వు తాగే నీళ్ళల్లో ఫెనల్ కలుపుతా, నువ్వు తినే తిండిలో చిట్టు తౌడు తొక్క తోటకూర చెక్క కలుపుతా. దాంతో అయ్యో అమ్మా ఎందుకు రాయన అలా ఏడిపిస్తావు? మరి నా పెళ్లి ఎప్పుడు చెప్పను? ఎప్పుడు ఏంటి? అనకాపల్లిలో మేజర్ చంద్రకాంత్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి కూతురు ఉంది. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని చూసుకోండి రా. మరి విషయం ముందు చెప్పచ్చుగా. చెప్పనిస్తే కదా, నీకు లోకు అయిపోయాను, మీ అమ్మకి లోకు అయిపోయాను రా. ఎక్కడికి? మీరు వెళ్ళి ముఖం కడగండి. ముఖమే కడుగుతాడో ఇంకేమైనా కడుగుతాడో నీకు చెప్పాలా? మేజర్ చంద్రకాంత్ కమింగ్. ఏమిటోరా, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. మీ వాడు మా ఇంటికి రావడం, అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేయడం, ఏం అర్థం కాకుండా ఉంది. ఏం లేదారా, మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. చేసే, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమే లేదు. నువ్వు నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం కదా. అవును. అలాగే బంధుత్వం కూడా కలుపుకుంటే. ఎలా కలుపుకుందావరా? ఎలాగంటే, మా అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చిందట, సంబంధం కలుపుకుందామని. ఏమిట్రా, మా పాప వయసు ఎంత తెలుసా? 6 సంవత్సరాలు. ఆడపిల్లకి ఈడికి సంబంధం ఏంట్రా? మనకు సంబంధం లేకపోవచ్చు, పోలీసు వాళ్ళకి సంబంధం ఉంది. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద బొక్కలోకి నెడతారు. ఈ పెళ్లి కూడా ఫెయిల్. నిన్ను నమ్ముకుంటే ఈ జన్మలో నాకు పెళ్లి కాదు, ఆ పెళ్లి ఏదో నేనే చేసుకుంటాను. మీరు చంద్రకాంత్ గారు నన్ను దీవించండి సార్. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రస్తు. థాంక్స్. ఏమిట్రా, నీ కొడుకు పెళ్లి పిచ్చి పట్టినట్టుంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది, ఓ మంచి డాక్టర్ చూపించు. వాళ్ళు ఎక్కడ దొరికారా మనకి? నీకా పెళ్లి కాదు, నన్నా సోబరం చేసుకుని పో. నువ్వెక్కడ దొరికావరా నాకు? నా పెళ్లి జరిగాక నీ సోబరం. ఒరే, నా ఉసురు నా పిల్ల ఉసురు తగిలి నువ్వు స్పాట్ డెడ్ అంతే. అంత మాట్లాడకరా బావా, నా బాధ అర్థం చేసుకోరా. చెప్పే. ఏంట్రా కోత? అటు చూడు. అయ్య బాబోయ్, ఎలా ఉందిరా ఫిగరు? మనిషి కొయ్యరాలా అమ్మయ్యా? అరే రౌడీలు రా. నువ్వు ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేసేయి, సేవ్ చేసేయి. నేనా ఫైట్? అదేదో నువ్వే చేయరాదు? నేను చేస్తే ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది. అమ్మో అయితే వద్దు, నేనే చేస్తా. మళ్ళా ఏమైందిరా? లోపల ఏదో తెలియదు. వాళ్ళు నేను ఏర్పాటు చేసిన ఫైటర్స్ రా. నువ్వు సరదాగా ఆచ్యం తుమ్మేవనుకో, వాళ్ళంతా స్పాట్ లో అలా పడిపోతారన్నమాట. చిన్న ఫైట్, పెద్ద బిల్డప్. నీ ఫైట్ చూసి అమ్మాయి దీని స్పాట్ లోనే లపక్క లవ్ చేసేస్తుంది. అయితే షో ఫైట్ అన్నమాట. స్కీమ్ ఏదో తేడా ఉన్నట్టుంది. స్కీమ్ లో తేడా ఉన్నా స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉంది. 100 ఫైట్లు చేసి ఒక పెళ్లి చేసుకోమన్నారు. ఈ ఫైట్ చెయ్యి, నీ పెళ్లి నువ్వే చేసుకో. ఓకేరా, ఈ అల్లరి పెళ్లి కొడుకి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆశీర్వదించు. ఓకేరా, ఆల్ ద బెస్ట్. నీకు నిత్య కళ్యాణం, నాకు నిత్య శోభనం.
ఒకటి. ఏమండి ఈ మంగళసూత్రం మీద ఉంచండి, వాడి పని నేను చూసుకుంటాను. కొంప మునిగింది, అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. విఘ్నం ఎక్కువ ఫైటింగ్కి తక్కువ. మూడు. ఒరే బావుమర్ది, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా. ఒరే బావా, షో పోయడంలో కదరా ఈ నిజంగా ఎరగొడతాడు. అయ్య బాబోయ్, ఈ దారి నుండి నేను చూడలేను. ఒరే ఎక్కడ తెచ్చారా బాబు ఈ నిజంగా చెప్పేటట్టున్నారు ఆయన. అయిపోయాడు. ఒరే ఆపరా నాయన, నేను వస్తున్నాను. నీ గెర్రెలా పైడు తగలయ్యా, నీకు నాకు మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏమిటి, నువ్వు చేసిన పని ఏంటి? కాల్తో తంతే ఒప్పుకోనని చెప్పానా? చెప్పావు. అప్పటికి మూడు సార్లు ఆఫర్స్ ఇచ్చాను. నువ్వు చెప్పావు సరేరా, ఆ సంగతి నేను చెప్పడం మర్చిపోయాను. తప్పు నాది నాది. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని కూర్చో. మామిడికాయ ట్యాంక్ ఏం కాదు, హాస్పిటల్కి పదా. హలో, హాయ్. నీకంత లేదు. మరి నీకుందా? అవును, పక్కన. ఏ నా దగ్గరికి రాకూడదా? నాతో కలిసి డిన్నర్ చేయొచ్చుగా. అంతేలే, కోరి పిలిస్తే ఎప్పుడూ లోకవే. థ్యాంక్ యూ, నా మాట మీద గౌరవం ఉన్నందుకు చాలా సంతోషం. గెట్ మీ వన్ అమెరికన్ చప్స్ ప్లీజ్. హలో, ఎందుకే?